विसर्जन श्रद्धा पूर्वक मनाना चाहिए, बीच से दूर रहे विधायक मवार। विधायक मवार रामाराम पटेल ने कहा कि गणेश उत्सव श्रद्धा पूर्वक मनाया जाना चाहिए। उन्होंने निमज्जा उत्सवम की शुरुआत के अवसर पर भैंसा में मुन्नरू कापू संघ भवन में आयोजित एक कार्यक्रम में ये बातें कही। शराब ना पिए और डीजे ना लगाएं, शांतिपूर्ण रूप से गणेश विसर्जन मनाएं, ये बात भाजपा महसा विधायक रामराम पटेल ने कही। तेलंगाना से कालिदास अनंतो जी की रिपोर्ट। धन्यवाद గత వారం రోజుల నుంచి కంటిన్యూగా చెప్తున్నారు, గణేష్ విసర్జనలో లీకర్ తాగదు, లీకర్ తాగితే వారి మీద కేసు వేయలేని మనం ఏదైతే భావిస్తాం రాజశ్రీ గారు ప్రతి ఒక్కసారి చెప్తున్నారు. మీకు కూడా నా తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, లీకర్ తాగకుండా మన గణేష్ యాత్ర జరుపుకున్నారా? నిన్ననే మన ఏసీ గారు డీజే గురించి కొంత ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే చెప్పాను ఏసీ గారికి, సార్ నాకుడైతే డీజే లేకుండా అప్పుడు భజన భజన రీతిని పొందుతుంది. నన్ను మీరు చూస్తూ ఉన్నారు, మీరు కూడా డీజేలా స్టూడెంట్ లైఫ్లో ఎంజాయ్ చేసినట్టు ఇక్కడ పిల్లగాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారంటే నేను పూర్తి ఖచ్చితంగా చెప్పిస్తాను. కానీ ఒకసారి మీటింగ్ తీసుకుని వచ్చేస్తానని చెప్పిండు ఆయన, ఏదైతే ఆ ఉద్యోగం విధించారో ఆయనకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మా వైశాఖపట్నంలో ఒకటి భయం ఉంది, ఇక్కడ శుభయాత్రలో గొడవవుతుందని. ఎటువంటి గొడవ కాదు, ఈరోజు హిందూ కమిటీ ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎటువంటి గొడవలు కాకుండా శాంతియుతంగా మీ సహకారంతో శుభయాత్ర కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 9 గంటల వరకు శుభయాత్ర కంప్లీట్ కావాలంటే సాధ్యం కాదు, ఒక్కసారి మీరు మీ టైం పొడిగిస్తే చాలా మంచి ఉంటుంది, మీరు కూడా పొడిగిస్తారని నేను మీకు ఆశ్వాసం ఇస్తున్నాను మీకు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనం శోభయాత్ర ఘనంగా జరుపుకుందాం. ఒక వైసలో ఇప్పుడే మేడం గారు చెప్పారు, హిస్టరీలో పేరు లేకుండా వైస కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ 3 నెలల్లో ఒక్క కేసు కూడా కాదు,